కర్ణాటక శాస్త్రీయ సంగీత అభ్యాస రచనలు నేర్చుకునే క్రమంలో సప్త తాళాలు, వాటిలో అలంకారాలు అనేవి నేర్చుకుంటాం. ఈ సప్త తాళాలని పరిశీలిస్తే కొన్నింట్లో లఘుకి 4 అక్షరాలు వేస్తాం, కొన్నింట్లో 3 వేస్తాం, కొన్నింట్లో 5, కొన్నింట్లో 7. 7 తాళాలు కూడా ఒకేలాగా కాకుండా వివిధ రకాల అంగాలతో కలిసి వస్తూ ఉంటాయి. వీటిల్లో లఘువుల్లో వచ్చే వ్యత్యాసాలని పరిశీలించినప్పుడు తక్కువ అక్షరాల నుంచి మనం చూస్తే లఘువుకి 3 అక్షరాలు ఉన్నాయి, లఘువుకి 4 అక్షరాలు ఉన్నాయి, లఘువుకి 5 అక్షరాలు, లఘువుకి 7, 9 అక్షరాలు, చివరిగా ఇది ఒకటి. ఇది అలంకారాల్లో మనకి కనిపించదు, కానీ ఇలాగ 5 రకాలుగా లఘువులు వేయడం అనే ప్రక్రియ ఉన్నది. దీన్ని లఘువుకి చెందిన జాతి అని చెప్తారన్నమాట. అంటే లఘువులో ఎన్ని అక్షరాలు లెక్క పెడుతున్నామో దాన్ని బట్టి చెప్పేది జాతి అని అంటారు. ఈ జాతులు 5 రకాలు, పంచజాతులు అంటాం. త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ. 3, 4, 5, 7, 9 ఇలాగా పంచజాతులు అంటాం. ఈ సప్త తాళాల గురించి, వీటి వివరాల గురించి మన స్మార్ట్ క్లాసెస్లో లెసన్ 17లో వివరంగా ఉన్నది, అది ఒకసారి పరిశీలించవచ్చు. ఈ సప్త తాళ అలంకారాల్లో నిర్దేశించిన జాతులు మాత్రమే కాకుండా ప్రతి తాళంలోనూ ఈ 5 జాతులను మనం వేసి చూస్తే, అంటే ఇప్పుడు ధృవతాళం తీసుకుంటే మనకి అలంకారాల్లో వచ్చేది చతురస్ర జాతి ధృవతాళం. ధృవతాళ అంగాల్ని పరిశీలిస్తే ఒక లఘువు, ఒక ధృతం, 2 లఘువులు. ఈ ధృవతాళ అంగాలకి ఈ 5 జాతులను మనం అన్వయిస్తే ధృవతాళం త్రిస్ర జాతిలోది, అంటే త్రిస్ర జాతి ధృవతాళం, చతురస్ర జాతి ధృవతాళం, ఖండజాతి ధృవతాళం, మిశ్రజాతి ధృవతాళం, సంకీర్ణ జాతి ధృవతాళం. ఇలాగా ఈ ధృవతాళాన్ని మనం ఇలా 5 అప్లై చేస్తే ఒక తాళం 5 జాతుల్లోకి వస్తుందన్నమాట. ఇదే విధంగా మత్స్యతాళం తీసుకుంటే త్రిస్రజాతి మత్స్యతాళం, చతురస్రజాతి మత్స్యతాళం, ఖండజాతి మత్స్యతాళం, మిశ్రజాతి మత్స్యతాళం, సంకీర్ణ జాతి మత్స్యతాళం. ఇలాగా మనకి ఈ 7 తాళాలని 5 జాతులతో వేస్తే 35 తాళాలు అనేవి వస్తున్నాయి. అంటే ఈ 35 తాళాలు జాతి భేదంతో వస్తున్నాయి. ఇలాగ మనకి సప్త తాళాలు 35 తాళాలుగా అయ్యాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జాతి అనేది లఘువుకి మాత్రమే వర్తిస్తుంది, ధృతాల లెక్కలో కానీ ఇంకెక్కడ వర్తించదు. ఇది 35 తాళాల గురించి. తర్వాత ఇవే పంచ జాతులు అవే పేరుతో గతులుగా కూడా మనకి ఉన్నాయి. అంటే గతి అంటే ఒక్కొక్క దానికి ఎన్ని అక్షరాలు వేయాలి అని చెప్పేది గతి. జాతి అంటే లఘువుకి ఎన్ని అక్షరాలు లెక్క పెట్టాలో చెప్పేది. గతి అంటే ప్రతి క్రియకి, ఒక తాళంలో వచ్చే ప్రతి క్రియకి ఒక్కొక్క దానికి ఎన్నే అక్షరాలు గమనం ఉంటుంది అని చెప్పేది గతి అన్నమాట. ఇది మళ్ళా 5 రకాలుగా, త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ. అంటే ఇప్పుడు మనం చతురస్ర జాతి ధృవతాళంని త్రిస్ర గతిలో పెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా చెప్తాం? ముందు గతి చెప్పాలి. త్రిస్ర గతి చతురస్ర జాతి ధృవతాళం. త్రిస్రగతి ఇప్పుడు మనం ఇలా రాదే, ఇలా రాయాలి. రాసేటప్పుడు ఇక్కడ మనకి ధృవతాళం అంటే ఏంటి? ఒక లఘువు, ఒక ధృతం, 2 లఘువులు. చతురస్ర జాతి అన్నాం కాబట్టి లఘువుకి 4 అక్షరాలు, ధృతానికి 2, మళ్ళా లఘువుకి 4, లఘువుకి 4. ఇంకా వెనక్కి వెళ్తే త్రిస్రగతి
గతి అంటే ఏంటి? ఇందులో ఉన్న ప్రతిదానికి మూడేసి అక్షరాలు అప్లై అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇది టోటల్ చేసుకుంటే మనకి 14 అక్షరాలు వచ్చింది. ఈ 14 క్రియలు అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం వేసేటప్పుడు లఘుకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం లెక్క పెడుతున్నాం. సో ఇదే క్రమంలో మనకి ఒక్కొక్క అక్షరంతో లెక్క పెడితే 14 వచ్చాయి. అదే త్రిశ్రగతి అన్నాం, ఒక్కొక్క దానికి 3 అక్షరాలుగా లెక్క పెడితే ×3 42 అక్షరాలు వస్తున్నాయి. ఇక్కడ అంటే ఇక్కడ ధృవతాళానికి గతి జాతి రెండు అప్లై చేయటం వలన మనకి ఇన్ని అక్షరాల తాళం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ధృవతాళంలో ఇదే విధంగా త్రిశ్రగతిలో మనం చూసుకోవాలనుకుంటే ముందు గతి రాయాలి, తర్వాత జాతి, తర్వాత తాళం. మనం లెక్క పెట్టేటప్పుడు, అక్షరాలు లెక్క పెట్టేటప్పుడు ముందు తాళం తాలూకు అంగాలు వేసుకొని, జాతిని బట్టి దానికి అక్షరకాలాలు వేసుకొని, గతిని బట్టి దాన్ని మొత్తాన్ని ఇంటూ చేసుకుంటే త్రిశ్రగతి, చతురస్ర జాతి, ధృవతాళం తాలూకు అక్షరాలు 42 అనేది తెలుస్తుంది. ఇలాగ మనం ఈ ధృవతాళానికి మనం గతిభేదం అన్నింటికీ మళ్ళీ మార్చుకుంటూ వస్తే ఎలా అవుతుంది? అప్పుడు ఈ 35 వచ్చే జాతి భేదంతో 35 వచ్చాయి, వీటిని మళ్ళీ ఇంటూ 5 చేసుకుంటే 175 తాళాలు అనేవి వస్తున్నాయి. ఇలాగ మనం రాసుకోవాలి. అంటే ఫస్ట్ త్రిశ్రగతి, త్రిశ్రజాతి, ధృవతాళం ఎలా వస్తే అక్షరాలు వేసుకోవాలి. అలాగే త్రిశ్రగతి, చతురస్రజాతి, ధృవతాళం. త్రిశ్రగతి ఖండజాతి, ధృవతాళం. త్రిశ్రగతి మిశ్రజాతి, ధృవతాళం. త్రిశ్రగతి సంకీర్ణ జాతి, ధృవతాళం. ఇలాగా 30 తాళాల నుంచి ఒక్కొక్క తాళం నుంచి మళ్ళీ 5 కాంబినేషన్స్ వస్తున్నాయి అన్నమాట. అలాగ మనకి 35 × 5 175 తాళాలు వస్తున్నాయి. ప్రాథమికంగా చెప్పిన సప్త తాళాలు 35 తాళాలుగా జాతి భేదంతో అవుతున్నాయి, గతి భేదం కూడా కలిస్తే 175 తాళాలు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ తాళాలు వేసే క్రమాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే, మనం అలంకారాలు పాడేటప్పుడు ఒక్కొక్క అక్షరం వేస్తూ లఘు ధృతాలను బట్టి మనం పాడుతూ ఉంటాం. ఇందులో మత్స్య తాళం గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఒకదానికి ఎలాగైతే వస్తుందో మిగిలిన వాటికి కూడా అలాగే వస్తుంది, తాళ అంగాలు మాత్రం మారుతాయన్నమాట. మత్స్య తాళానికి ఏంటి, లఘువు ధృతము లఘు. కీట తక తరి కీట తక, ఇలా ఒక లఘు, ఒక ధృతం, ఒక లఘు, ఇది మనం ప్రాథమికంగా వేసేది. అదే మనం ఇప్పుడు 5 జాతుల్లోని మత్స్య తాళాన్ని చూడాలి అని అంటే, ఫస్ట్ త్రిశ్ర జాతి మత్స్య తాళం. ట కీట తక తీట, అంతే. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెటర్స్ వస్తున్నాయి. అదే చతురస్ర జాతి అంటే మనం ఇందాక వేసినట్టుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెటర్స్. అదేవిధంగా ఖండం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 తక తీట తక తక తీట, ఇది ఖండజాతి మత్స్య తాళం. అదే మిశ్రజాతి అయితే 7 అక్షరాలు లఘుకి. తీట తక ధీమి తక తీట తక ధీమి, 7 అక్షరాలు అన్నమాట. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అదే సంకీర్ణ జాతి మత్స్య తాళం. కీట తక తక తీట తక కీట తక తక తీట
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలాగా వస్తుంది. ఇలాగా మనం ప్రతి తాళంలోనూ చూసుకుంటే అక్షరాలు తెలుస్తాయి, వేయడము తెలుస్తుంది, ఇలాగా సాధన అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం గతిభేదం మారిస్తే ఇలాగా త్రిపుట తాళంలో గతిభేదం ఎలా వస్తుందో చూద్దాం. పంచగతులని అప్లై చేసి త్రిపుట తాళంలో గతి అంటే ఒక్కొక్క దానికి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి అనేది. త్రిపుట తాళంలో 5 గతుల్ని చూద్దాం. ముందుగా త్రిశ్ర గతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం. తకిట 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 అంటే ఒక్కొక్క దానికి 3 అక్షరాలు అన్నమాట. చతురస్ర గతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి 4 అక్షరాలు. కీటతక 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 కీటతక. అదే ఖండగతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం. తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక తకిట. ఇది ఖండగతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం. మిశ్రగతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం. తకిట తక ధీమి 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 తకిట తక ధీమి. అదే సంకీర్ణ గతి, త్రిశ్ర జాతి, త్రిపుట తాళం. కీట తక తక తకిట 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 కీట తక తక తకిట. ఇలాగా మనకి ఒక్కొక్కటి మళ్ళా 30 తాళాల నుంచి ఒక్కొక్కటి గతిభేదంతో 175 తాళాలు ఇలాగ సాధన చేయాలి. వేసే ప్రక్రియ కూడా ఇలా వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సమాక్షర తాళాలు అని వస్తాయి. అంటే అక్షర కాలాలు ఒకటే అయినా కూడా అవి వేసే విధానంలో మార్పులు ఉంటాయన్నమాట. అలాంటి వాటిని సమాక్షర తాళాలు అంటారు. ఈ మొత్తం క్రమంలో తాళాలు వేసేటప్పుడు చతురస్ర జాతి త్రిపుట తాళం అంటే ఎలా వేస్తాము, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే త్రిపుట తాళానికి లఘు ధృతాలు, 2 ధృతాలు అనేవి అంగాలు కాబట్టి జాతి మారిస్తే చతురస్ర జాతి త్రిపుట తాళం అవుతుంది. ఇదే తాళాన్ని ఆది తాళంగా తీసుకొచ్చి ప్రథమ అభ్యాసాలు నేర్చుకోవటానికి వీలుగా దీనిని ఏర్పరిచారన్నమాట. ఇలాగా మనకి తాళాలు అనేవి సప్త తాళాలు అనేవి ప్రాథమికంగా శాస్త్రీయంగా ఉన్న తాళాలు. వీటిని ఆధారం చేసుకునే ఎన్నో తాళాలు అనేవి శాస్త్రీయ సంగీతంలో వచ్చాయి. ఈ 175 తాళాలు అనేవి మనోధర్మ సంగీతంలో పల్లవి గానం చేసేటప్పుడు పల్లవిని సృష్టించే క్రమంలో ఆ సంగీతకారుని సామర్థ్యాన్ని బట్టి ఈ 175 తాళాల్లో వేటినైనా తీసుకొని వాటిలో పల్లవిని రచన చేసి గానం చేయవచ్చు. ఇలాగ మనకి తాళాలు అనేవి చెప్పబడి ఉన్నాయి.